మెడికల్ క్యాంప్ ఉందా ఇక్కడ? ఆంటీ గారు ఉన్నాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైనా ఫీవర్ కేసు, వైరల్ ఫీవర్ కేసు ఇప్పుడు అన్ని క్లీన్ చేసి చెప్పాలంటే ఎత్తండి. ఇది అక్కడ ఏదో ఉన్నాయి, బ్లీచింగ్ చేసేయండి అన్ని చోట్ల. ఇప్పుడు ఇంకొకటి, ఏదైనా పడిపోయే స్థితిలో ఏదైనా ఉంటే ఉండద్దు లోపల, అట్లాంటి వాటిలో ఉండనియద్దు. ఇప్పుడు మీరే కొన్ని రోజులు అక్కడ ఉండండి, మీకు కావాల్సిన అంతా ఇస్తాం. మీకు ఏం కావాలో చెప్పండి, ఇప్పిస్తారు మన ఆడియో గారు. చూసుకోండి, కానీ ఇలా ఉండదు. ఇవన్నీ ఎవరు వెళ్ళేది? పడిపోయే ఉండదు. డేంజరస్, ఇక్కడ ఎవరు ఉండకూడదు. మళ్ళీ ఏమైనా ఉండదంటే తీసుకెళ్ళి అక్కడ కూర్చోండి కొంతసేపు. మీకు తెలియదు, అది అట్లే ఉన్నట్లు ఉంటుంది, పక్కన పడిపోతుంది కదా. కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే ప్యాక్ చేసుకుని వెళ్ళి స్కూల్లో ఉండండి. అక్కడ మంచి కొత్త స్కూల్ బాగానే ఉన్నాయని ఇక్కడ ఉంటుంది. మళ్ళీ జస్పీ గారు కూడా చెప్తున్నారు, పడిపోతే కష్టం, ఖచ్చితంగా పడిపోతుంది. మరి మీరు అడిచినా కూడా ఎవరు పక్కన తెలియదు కూడా. తెలియదు, జాగ్రత్త. మళ్ళీ మీరు వాడకూడదు, అటు వస్తాము ఇటు వస్తాము కాదు, ఇది వాడకూడదు. మేము రాసుకుంటాం మీకు కావాల్సిన. డాక్టర్ ఉన్నాడు, మెడిసిన్ ఉంది, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరు ఎవరున్నారు ఈయనతోటి? మీ చుట్టుపక్కల కదా మీరే కాలనీ వాటర్ మీరు రిలీఫ్ క్యాంప్ ఉంది, ఎవరు బంధువులు వేరే ఇల్లు ఉందా? అక్కడికి వెళ్ళిపోతారా? మీకు కావాల్సిన తీసుకొని అక్కడ వెళ్ళిపోండి. ఓ రెండు రోజులు రాగండి, తర్వాత ఇక్కడ వచ్చి ఓకేనా? చెయ్యాలి, కొంచెం రెస్ట్ తీసుకుని బాగా తిని వెయిట్ చేయండి. కాలింగ్ ఫర్ సమ్ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమైనా ఏమైనా ప్రాసెస్ నారాయణరావు గారు ఎక్కడ ఉన్నారు? జాగ్రత్తగా ఉండండి, బయట తిరగదు, వాటర్ కాదాలి ఓకేనా?